Dear people of God, greetings to all in the majestic name of our Lord and Savior Jesus Christ. I'm happy to be back to you to meditate on the topic, Wisdom from Above. పైనుండి వచ్చు జ్ఞానం. ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్య ధ్యానం కొరకు స్తోత్రం. వాక్య ధ్యానంలో నీ కృపమాకి చెప్పిన అందరితో మాట్లాడమని యేసునామను వేడుకొని చిన్నాం తండ్రి, ఆమెన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దిస్ ఈజ్ స్టూడెంట్ సండే. విద్యార్థుల ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం ఇది. జ్ఞానం ప్రతి మనిషికి చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి. జ్ఞానం మనమే బలవంతంగా గుంజుకున్న సంగతి ఇది. అయితే దేవుడిచ్చు జ్ఞానము, మనుషులు తమకై తాము సంపాదించుకున్న జ్ఞానము వేరువేరా ఆలోచించాల్సి ఉంది. మరి ఈ దినం మన అంశం ఏంటంటే దేవుడిచ్చే జ్ఞానం, పైనుండి మనకు అనుగ్రహింపబడేటటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం వలన అనేక మంది గొప్ప పేరు ఖ్యాతి సంపాదించుకున్నారు. చూసి మరి జ్ఞానం అన్న పదం వినబడతానే మన జ్ఞాపకం వచ్చేటటువంటిది సొలొమోన్ రాజు. ఆయన దగ్గరికి రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆయన దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. ఇద్దరు వేశ్యలు, వేశ్య అంటేనే ఇంకా వాళ్ళది ఒక మోసపూరితమైన జీవితం. వాళ్ళిద్దరూ వచ్చినారు. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, ఇది మనకందరికీ తెలిసింది, వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇద్దరు బిడ్డలను కన్నారు. ఒక ఆమె నిద్రలో బిడ్డ మీద పొర్లి చనిపోయింది. అజాగ్రత్త, ఆమెకున్నటువంటి అజాగ్రత్త మనకు అక్కడ కనబడుతుంది. ది ఇర్రెగ్యులారిటీ దట్ షీ హ్యాడ్, ద ఇర్రెస్పాన్సిబిలిటీ దట్ షీ హ్యాడ్, దట్ ఇర్రెస్పాన్సిబిలిటీ విల్ షో హౌ ఇర్రెగ్యులర్ షీ వాస్, హౌ ఇర్రెస్పాన్సిబుల్ షీ వాస్, హౌ ఇన్డిసిప్లిన్డ్ షీ వాస్. అయితే ఇప్పుడు రాజు దగ్గరికి కంప్లైంట్ తీసుకొచ్చినారు. ఈమె చనిపోయిన బిడ్డ తల్లి పిల్లల్ని మార్చేసింది. నిద్రలేసి చూస్తే ఈ బిడ్డ నా బిడ్డ కాదు, వేరే బిడ్డ. కంప్లైంట్ రాజు దగ్గరకు వచ్చింది. ఇక రాజు దగ్గర ఈ తీర్పు తీర్చాల, అందరూ సభంతా ఎదురు చూస్తున్నారు. ఇద్దరూ వేశ్యలే, ఇద్దరూ తప్పుడు పని చేసినటువంటి వారే. అయితే బిడ్డలకు తల్లులైనారు, ఒక బిడ్డ చనిపోయింది. రాజు ఇచ్చిన ప్రత్యుత్తరము లేదా పరిష్కారం ఏంటంటే, ఎందుకు కొట్లాట, నాది 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 అంటున్నారు కదా, నరికేయండి, సగం సగం తీసుకోండి. ఏమి ప్రతిసారి ఇది మనం ధ్యానం చేస్తున్నాం. అయితే రాజు ఉద్దేశం ఏమి, ఏం కనుక్కోవాలనుకున్నాడు ఆయన? ఈ బిడ్డను ఇట్లా నరికేసి సరిసగం ఇచ్చేసేయండి అని అంటే, ఆ బిడ్డను కరిన తల్లి, నిజంగా ఆ బిడ్డను కరిన తల్లి చాలా మనస్తాపానికి గురై ఆమె పేగులు తరుక్కుపోయినాయి. ఆ మాట అక్కడ రాయబడి ఉంది. ఏమని అని అంటే 26వ వచనంలో, అంతటా బ్రతికున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునద్ద నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇచ్చేసేయి అని మనవి చేసింది. ఇంకొక ఆమె అంటే ఆ బిడ్డ తల్లి కాని వేశ్య, ఆమె ఏం చెప్తుంది అంటే, అట్లా కాదు, ఆమె కొద్ది నాకు వేసేయి, ఇద్దరిని ఇట్లా సమానంగా జీల్చేసేయి బిడ్డను. వాట్ డిడ్ ద కింగ్ అబ్జర్వ్? దేవుడు ఇచ్చిన జ్ఞానముతో ఏమి గ్రహించినాడు అనంటే, ఈ కోశై నరికేష్ ఇద్దరికి సరిసగమి అనే ఆమె ప్రేమ కంటే ఓర్వలేని తనం ఎక్కువ ఉంది. నాకు నా బిడ్డ పోతే వాళ్ళ బిడ్డ కూడా పోనీలే అన్న ఓర్వలేని తనమే ఉంది తప్ప బిడ్డ మీద ప్రేమ రాజుకు కనబడలేదు. వెంటనే ఆ బిడ్డను అసలు తల్లికి అప్పగించేసినాడు. ఈ జ్ఞానం దేవుడు ఆయనకు అనుగ్రహించో, తీర్పు తీర్చేటప్పుడు ఆలోచించేటప్పుడు ఏమాలోచించాలా, నీతి న్యాయం ఎట్లా కాదు మీరు ఆలోచించాల్సింది, మనిషి యొక్క తత్వాన్ని ఆలోచించగలగాల, అది ఆలోచించే శక్తి దేవుడు సొలొమోనుకు అనుగ్రహించినాడు. ఈ జ్ఞానం చూసి 28వ వచనం, 3వ అధ్యాయం 28వ వచనంలో, దైవ జ్ఞానము నొందినవాడని
రాజు దైవ జ్ఞానమునొందిన వాడని గ్రహించి అతనికి ప్రజలు భయపడిరి, భయపడినారు. దేవుడిచ్చు జ్ఞానం మనలో ఉంటే జ్ఞానవంతుణ్ణి చూసి మిగిలిన వారు భయపడతారు. జ్ఞానము గలవాడు చాలా ప్రాముఖ్యమైన వాడు. ఆ జ్ఞానిని చూసి మిగిలిన వాడు భయపడతాడు. అది కూడా ఏ జ్ఞానం? దేవుడిచ్చేటటువంటి జ్ఞానం. ఆ తర్వాత ఈ జ్ఞానం ఎట్లా పొందాలమ్మ? హౌ క్యాన్ యూ రిసీవ్ దిస్ విజ్డమ్? ఇది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని, విజ్డమ్ ఎట్లా సంపాదించుకోవాలా? యాకోబు తన పత్రిక రాస్తా, భక్తకోటిని ఉద్దేశించి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనములో, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. యునో, ఇఫ్ యు ఆర్ ల్యాకింగ్ విజ్డమ్, యు మస్ట్ ఆస్క్ గాడ్. దేవుని అడగాలి, దేవుని నుండి జ్ఞానం పొందాలి. ఎవరికన్నా జ్ఞానం తక్కువగా ఉంటే దేవుని అడగాలి. ముఖ్యంగా మన పిల్లలకు మనం నేర్పాలి. చదువురాదు 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 అనే తిట్టుడు కాదు మీరు వాళ్ళకి నేర్పాల్సింది. దేవుని అడగమని నేర్పాలా? దేవుని భయభక్తులలో నేర్పాలా? ఈ జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తేనే మనం పొందాలా? దేవుడు అనుగ్రహిస్తే మనం పొందిన జ్ఞానం వల్ల మనం ఏం సాధించగలం? మొదటి అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ ఓర్పు, క్రియలు, విశ్వాసము ఇవన్నీ కూడా నానా విధములైన శోధనలు, ఆ శోధనలో పడిపోయినప్పుడు మనం పొందే ఓర్పు, చూపించవలసిన ఓర్పు, ఇవన్నీ కూడా దేవుడిచ్చే జ్ఞానం వలన మనం పొందగలిగినవి. దేవుడు అనుగ్రహించేటటువంటి జ్ఞానం వలన మాత్రమే మనం పొందగలిగినటువంటి ధన్యతలు ఇవి. దేవుడిచ్చిన జ్ఞానం మనలో ఉంటే ఈ ఓర్పు, సమస్యలను ఎదుర్కొనే ధీమ, ధైర్యం, తెగింపు, ఇవన్నీ కూడా మనకు సాధ్యమవుతాయి. ఎప్పుడు? కేవలం దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని మనం పొందగలిగినప్పుడే. అది మనం గ్రహించవలసినటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి సంగతి. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో మనము పరిశుద్ధ లూకాస్ వార్తలో మనం చూస్తే దేవుని గురించిన జ్ఞానం ఎట్లా ప్రాప్తమవుతుంది? దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఆ జ్ఞానాన్ని మనంతట మనం పొందలేము. పరిశుద్ధ లూకాస్ వార్త 10వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. జ్ఞానులకు ఈ జ్ఞానం రాదు. జ్ఞానులమని మీరు భావిస్తే ఈ జ్ఞానం మీకు రాదు. దేవుడు ఈ జ్ఞానులను, గొప్ప వారిని అందరినీ పక్కన పెట్టి పసిబాలురకు, ఎవరి పసిబాలులను ఎవరిని సంబోధిస్తున్నాడనంటే యేసుస్వామి తన శిష్యులను గురించి సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు ఈ సంగతులు. పసిబాలురకు నువ్వు ఈ జ్ఞానాన్ని, ఈ తెలివితేటలను ఇచ్చినావు అని ఆయన తెలియజేస్తున్నాడు. 22వ వచనంలో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది, కుమారుడెవడో తండ్రికి తప్ప మరెవ్వనికి ఎవ్వడు నెరుగడు, తండ్రెవడో కుమారుడును, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప మరెవ్వడును ఎరుగడని చెప్పెను. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించాలా? ఆయన అనుగ్రహిస్తే తప్ప పరలోక జ్ఞానాన్ని మనం పొందలేము. చాలామంది ఇప్పుడు నేను వాక్యం చెప్తా, నేను అది చెప్తా, నేను ఇది చెప్తా, నాకు జ్ఞానం ఉంది, నేను ఈ బుక్ చదివి నా జ్ఞానం వచ్చింది, నేను అనుభవాలతో జ్ఞానం సంపాదించుకునే కాదు. యేసుక్రీస్తు ప్రభువులు అంటున్నారు, తండ్రి ఎవడో కుమారునికి తప్ప మరెవ్వనికి తెలియదు.
కుమారుడెవడో తండ్రికి, తండ్రి ఎవనికి బయలుపరుస్తాడో వానికి తప్ప మిగిలినెవ్వరికీ తెలియదు. చూసి సో దేవుడు అనుగ్రహించాలి జ్ఞానాన్ని. జ్ఞానం దేవుని యొద్ద ఉంది. ఈ పైనుండి వచ్చే జ్ఞానం పొందినవాడే క్షేమంగా వర్ధిల్లగలడు. మనిషి ఈ లోకంలో బ్రతకడానికి జ్ఞానం అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. అయితే ఈ జ్ఞానం పొందాలనంటే దేవుని సహాయంను పొందాలి. దొంగతనం చేసేవానికి కూడా జ్ఞానం అవసరం. మరి ఆ దొంగతనం చేసే జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడా, నువ్వు సంపాదించుకుంటావా? చూసి దేవుడు అనుగ్రహిస్తున్నాడా, నువ్వు సంపాదించుకుంటున్నావా? అణుబాంబు తయారు చేయడం ఆషామాషి తెలివిగా, ఇట్స్ అ గ్రేట్ ఫిజిక్స్. మరి ఆ ద విజ్డమ్ దట్ కాజెస్ డిస్ట్రక్షన్, ఈజ్ ఇట్ గివెన్ బై గాడ్? డూ యూ థింక్? నో, ఇట్ ఈజ్ నాట్. దేవుడిచ్చు జ్ఞానం పొందినవాడు మనుష్యక్షేమం కోసం దానిని ఉపయోగించగలడు. వాని జీవితం మనుష్యక్షేమం కొరకు ఉపయోగపడగలదు. అయితే మనిషి తనంతట తాను సంపాదించుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది మనిషి పతనానికి దారితీస్తుంది. చాలాసార్లు ఇది మనం మర్చిపోతాం. జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనకు ప్రాప్తం కాదు. ఇది మనం గ్రహించాల్సి ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ విద్యార్థుల ఆదివారాన, ఆన్ ది స్టూడెంట్ సండే, వీ షుడ్ రిమెంబర్ దట్ ఆల్ అవర్ చిల్డ్రన్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. వీరు బడిలో స్కూల్లో చదవాల్సి, తెలుసుకునవలసిన, పొందవలసిన జ్ఞానం దేవుని సహాయం వలన పిల్లలు పొందాలా? సో మన పిల్లలందరూ పరలోక జ్ఞానంతో నింపబడాలా? దేవుడిచ్చే జ్ఞానం ఎప్పుడైతే వాళ్ళు పొందుతారో అప్పుడు సమాజానికి, సంఘానికి ఉపయోగయుక్తమైన సభ్యులుగా, మనుష్యులుగా వాళ్ళు తీర్చిదిద్దు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు మన బిడ్డలకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. మీరున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడేవారిని మీ గాయపడిన స్థలతో ముట్టండి. దీర్ఘ కాలపు జబ్బుల చేత పీడింపబడి బిడ్డలు స్వస్థతనియండి. మరలా మేము వాక్యం ధ్యానించరకు నీ మేలు నీవే మాకు ఇమ్మనే స్నాన్ని వేడుకొని చిన్నాను తండ్రి. ఆమెన్. ప్రియక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడుగుండగాక. ఆమెన్.